back to Uma all in one. ఈరోజు వీడియోలో నేను చార్మినార్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. నేను చార్మినార్లో ఏం తీసుకున్నాను ఇదంతా నేను ఎండింగ్లో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది గైస్ నేను ఏమేమి పర్చేస్ చేశాను చార్మినార్లో అనేది. సో ఇంకా ఇంట్లో నుంచి 2 o'clock ఓలా ఆటో బుక్ చేసుకొని బయలుదేరిపోయాము చార్మినార్కి. నేను ఇంకా మా అక్క వెళ్తున్నాము, తను డిజైనింగ్ చేస్తుంది, నేబర్ అవుతుంది నాకు. బ్రిక్స్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆల్సో డిజైనింగ్ కూడా బాగా చేస్తుంది. సో అక్క నేను వెళ్తున్నాము. సో ఇప్పుడు చూస్తుంది తెలంగాణ సెక్రటరేట్ నిలయం అండి, చాలా బాగుంది కదా, ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది వ్యూ. సో ఇక్కడ కోటి అబెట్స్ దగ్గరకు వచ్చేసాము. నేను డిగ్రీ టైంలో 2015 ఆ టైంలో నాకు సరోజినీ నాయుడు కాలేజ్లో పడిందండి సెంటర్. సో ఫైనల్ ఎగ్జామ్స్కి నేను అయితే ఇక్కడే రాశాను. ఆ డేస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది ఈ కోటి అబెట్స్ రోడ్స్ చూసేసరికి. సో ఇప్పుడైతే చార్మినార్ మదీనా మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అనేవి. మనం చాలా కష్టంగా గల్లీ గల్లీ తిరిగి మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మేము ఒక షాప్కి వెళ్ళబోతున్నాము. అక్కడ అంటే అక్కడ ఓల్డ్ ఫ్యాబ్రిక్స్ అనేటివి దొరుకుతాయి, అంటే మనకి ట్రెండింగ్ లేని ఫ్యాబ్రిక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో ఒకసారి అయితే అక్కడ వెళ్దాం మనము. సో ఇప్పుడు మనము ఒక షాప్కి వచ్చేసాము. ఈ షాప్లో ఏంటంటే నారాయణపేట కలెక్షన్ కానీ చున్నీస్, క్లాత్స్ అన్నీ ఉన్నాయి. మనకి బాందిని టైప్ శారీస్ అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా పైతాని బార్డర్స్, అలాంటి శారీస్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, బట్ చూసాం చాలా బాగున్నాయి, బట్ నాకు నచ్చలేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఏంటంటే శారీ బార్డర్స్. మనం శారీస్కే కాదు లెహంగాస్కి, చున్నీస్కి అండ్ ఆల్సో బ్లౌజెస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ చాలా ట్రెండింగ్ అని చెప్పేసి మనం శారీస్కి కూడా లేస్ వేసుకుంటున్నారు కదా, పట్టు శారీస్ కూడా అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. నేను ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఫ్యాబ్రిక్ 1 meter ఉంది, దానిపైన 8 lines ఉంది, అంటే 8 meters వరకు వచ్చింది 100 rupees. ఏ బార్డర్ క్లాత్ తీసుకున్నా కానీ ఈచ్ 100 rupees పే చేయాలి. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. ఆ షాప్లో నాకు నచ్చలేదని 1 more shop వచ్చేసాము. దాని బార్డర్లో పట్టు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇలా పట్టు డిజైన్లో చాలా ఉన్నాయి షాప్లో. బట్ ఇందులో ఇంకేంటంటే ఈ షాప్లో మెయిన్గా నెట్టెడ్ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి. మనము రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్కి కానీ పార్టీ వేర్కి అయితే ఖచ్చితంగా మనము నెట్టెడ్ క్లాత్స్ యూజ్ చేయొచ్చు. అంత బాగున్నాయి, నేను కలెక్షన్ కొంచెం చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఏం నచ్చలేదు, బట్ వేరే షాప్లో నాకు నచ్చింది, నేను తీసుకున్నాను, అది నేను ఇక్కడ పిక్ పెడతాను చూడండి. నేను ఆ షాప్లో వీడియో ఎక్కువ తీయలేదు, అదే షాప్లో నేను చున్నీ తీసుకున్నాను అండ్ లెహంగా క్లాత్ తీసుకున్నాను, ప్రతి ఒక్కటి ఆ షాప్లోనే తీసుకున్నాను. బట్ ఆ షాప్లో నాకు తీయడానికి వీలు లేకుండే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవడంలో టైం అంతా అయిపోయింది అనిపించింది నాకు. ఇది నెట్టడే అండి, దీనిపైన అంత ఫ్లవర్స్ మంచి చెంకీతో డిజైన్ వచ్చింది కట్ వర్క్ లాగా, చాలా బాగా అనిపించింది. నెట్టెడ్ క్లాత్స్ అస్ హాసమ్, అసలు అంత బాగున్నాయి డిజైన్స్ కూడా. మీరు ఒక్కసారి అయితే మదీనాకి వెళ్ళి ట్రై చేయండి. మదీనాలో ఏంటంటే ఒక సైడ్ అంతా ఓల్డ్ స్టాక్ ఉంటుంది, ఇంకో సైడ్ అంతా న్యూ స్టాక్ ఉంటుంది. కానీ కంపేర్ టు ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ ఈజ్ ఆసమ్. కంపేర్ టు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది న్యూ స్టాక్. సో ట్రై ఇట్ ఆన్ మదీనా మార్కెట్. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు స్ట్రీట్ మార్కెట్కి వచ్చాను, అంటే రోడ్స్ పైన ఉండే మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ బ్యాంగిల్స్ అంటే ఏ సెట్ తీసుకున్నా మన 50 rupees, ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫిక్స్డ్ రేటు 50 rupees. సో ఇక్కడనైతే నేను కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నా, అవి లాస్ట్లో చూపిస్తానండి, వీడియో ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది. మనకి ఇక్కడ క్లిప్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ స్టాల్లో. నేనైతే ఇక్కడ అన్ని సిల్వర్ గోల్డ్ కలర్ ఆర్ రెడ్డిష్ గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి. 3 clips 50 rupees, నేనైతే ఆ 3 clips తీసుకున్నాను. అండ్ క్లిప్స్ కూడా చిన్న పిల్లలకు సంబంధించిన క్లిప్స్, సైడ్ ఫ్లక్కర్స్ చాలా బాగున్నాయి. హెయిర్
పేర్ 6 బ్యాంగిల్స్ వస్తాయి 100 రూపీస్ అండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పేర్ వచ్చి 100 రూపీస్. ఎన్ని బ్యాంగిల్స్ అయినా తీసుకొని 100 రూపీస్, దట్స్ ఫిక్స్ ప్రైస్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి షూస్, అంటే ఇది రబ్బర్ షూస్, ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నాయి కదా, చాలామంది కుర్తీస్ పైకి వేస్తున్నారు. ఇక్కడ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, నేనైతే ఫ్యూ మోడల్స్ చూపించాను. షూ స్టాల్ పక్కనే రాజస్థానీ బ్యాగ్స్ ఉన్నాయండి, దానిపైన మనకి ఫ్యాబ్రిక్స్తోని అండ్ ఎంబ్రాయిడరీతోని బాగా ఉన్నాయి. కానీ ప్రైస్ స్టార్ట్ అయింది 250 నుంచి స్టార్ట్ అంట. చాలా బాగా అనిపించింది ఆ బ్యాగ్స్ చూసిన తర్వాత. ఇక్కడ చూడండి క్లిప్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయండి, దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏది మనకి సూట్ అవుతుంది అని కూడా చాయిస్ తీసుకోవడానికి కూడా లేదు, అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మేము ఇంకో స్టాల్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కొన్ని న్యూ మోడల్స్ వచ్చాయి కదా రబ్బర్ బ్యాండ్స్, అవి ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి. సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము టైం టేక్ అని ప్రాసెస్ అండి ఇది షాపింగ్ అంటే. వన్ మోర్ స్టాల్ అండి, ఈ స్టాల్లో మనకి సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంది. నాకు సిల్వర్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, నా దగ్గర కలెక్షన్ చాలా అదే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాను సమ్ ఐటమ్స్. చిన్నపిల్లలకి సైడ్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్, పిల్లకల హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ తీసుకున్నాను, బాస్కెట్లో కనిపిస్తుంది కదా పిల్లకల అది, సో అదైతే చాలా ఫన్నీ అనిపించింది. చాలా వెతికాను కూడా నేను ఈ హెయిర్ బ్యాండ్ కోసం, సో ఇక్కడ దొరికింది తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి, పార్కింగ్ చేస్తే బాగానే ఉంటుంది. సో ఇది నైట్ వ్యూ అండి, నైట్ వ్యూ. నేను వచ్చింది 2:00కి స్టార్ట్ అయ్యి 3:00 వచ్చాను కదా, నా 3:00 నుంచి మాకు ఇంటికి వచ్చేసరికి 9 అయింది. బట్ నైట్ మార్కెట్ బాగుంది కంపేర్ టు డే మార్కెట్, నైట్ మార్కెట్ ఈజ్ హాసమ్ అండి. నేను వీడియో తీయడం తను చూసి నా షాప్ని కూడా పబ్లిష్ చేయండి మేడం అని చెప్పేసి తనంతా తాను చెప్పేస్తున్నాడు. లో ప్రైస్ మై షాప్ వెరీ లో ప్రైస్ ఐటమ్స్ మోర్ దెన్ గ్లాసెస్ ఐటమ్స్ అయ్యే కమ్ ప్రైస్ మిలేగా, గ్లాసెస్ భీ మిలేగే, కప్స్ భీ మిలేగా, వైన్ గ్లాస్ మిలేగా, డ్రింక్ గ్లాస్ మిలేగా, స్వీట్ సెట్ మిలేగా, లెమన్ జగ్ మిలేగా. డిస్కౌంట్ లో ప్రైస్ రేట్ సబ్సే కమ్ ప్రైస్ రేట్ చార్మినార్ పే సే కమ్ యహాన్ పర్ శహరాన్ హోటల్ కే పాస్ మిలేగా కమ్ ప్రైస్ మే మిలేగా. వెల్కమ్, థాంక్ యు, థాంక్ యు. ఇక్కడ చెప్పల్స్ మెన్స్ కి కిడ్స్ కి చాలా బాగున్నాయి, కంపేర్ టు క్వాలిటీ వైస్ నాకు నచ్చలేదు బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చూస్తూ ఉంటే అది ఇది కొనాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే ఓలా ఆటో బుక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. 8:00 స్టార్ట్ అయితే మేము 9:00 వరకు ఇంటికి వచ్చేసాము. చార్మినార్ అంటేనే మనకి బ్యాంగిల్స్కి చాలా ఫేమస్ కదా, సో నేనైతే ఫస్ట్ బ్యాంగిల్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ సెట్ తీసుకున్నానండి, ఇది సెట్ వచ్చి 100 రూపీస్, చాలా బాగున్నాయి చూడండి. ప్లెయిన్ బ్యాంగిల్స్ వీటిపైన ఏంటంటే మనకి వెల్వెట్ ఇచ్చారు, వెల్వెట్ ఇచ్చి బ్యాంగిల్ పైన వెల్వెట్ ఇచ్చారు. దీంట్లో ఏ అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ ఉంది, దీని ప్రైస్ కూడా 50 రూపీస్. ఇది అవైలబుల్ ఉన్నాయి, దీంట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏది తీసుకున్నా 50 రూపీస్ మాత్రమే. సో నెక్స్ట్ మా పాపకి నేను షూస్ తీసుకున్నాను. సో ఇంకా ఫస్ట్ టైం తనకి షూస్ తీసుకున్నానండి, నేను ఎప్పుడు అసలు తనకి కొనలేదు చెప్పులు కానీ, ఇంకా తను నడవడం స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడిప్పుడే మెల్లిగా స్టార్ట్ చేస్తుంది. సో ఉన్న కనిపించాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అంతే కదా. సో దీని ప్రైస్ ఫస్ట్ మనకి ఏం చెప్పారంటే 200 చెప్పారు, నేనైతే 120 కలా అడిగితే ఇచ్చారు, 120 కలా అడిగితే ఇంకా 120 అంటే మనం బార్గెన్ చాలా ఈజీగా చేయొచ్చు.
ఎందుకంటే ముందే రంజాన్ టైం కాబట్టి మంచిగా ఇంకా మనకి అడిగినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పడితే బార్గెన్ చేస్తే మనం వాళ్ళకి పడితే ఇచ్చేస్తారు. అంటే మనకి క్లాత్ కూడా చాలా ఫేమస్ కదా. సో ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ఇది బార్డర్ అండి. సో ఇది శారీ బార్డర్. మనకి బ్లౌజ్ పీస్ టూ సైడ్స్ వస్తుంది కదా, సో అలా నాకు ఇది టూ సైడ్స్ వచ్చింది. నేను ఇట్లా కట్ చేసేసాను. ఇది వన్ సైడ్ కట్ చేశాను నేను, అంటే మ్యాచింగ్కి తీసుకెళ్ళడం కోసం వన్ సైడ్ కట్ చేశాను. ఇది ఇంకో సైడ్. సో పాపకి నేను లెహంగా కుట్టడం కోసం ఇట్లా తీసుకున్నాను. లంగా బ్లౌజ్ కుట్టిద్దామని చెప్పేసి ఇట్లా టూ సైడ్స్ బార్డర్స్ నేను దాచిపెట్టాను. ఇది నాది పట్టు శారీ పైది. నేను ఇంకా ఎంబ్రాయిడరీ చేయించుకున్నా, సో ఎందుకులే దీన్ని పడేయడం అని చెప్పేసి. ఇంకా బ్లౌజ్కి వస్తే మనం ఏం చేయలేము, బట్ మనకి టూ సైడ్స్ వస్తేనే మన పిల్లలకి పట్లంగా అనేది కుట్టడానికి వీలుగా ఉంటుంది. సో నేను దీనికోసం క్లాత్ తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి ఇది తీసుకున్నాను నేను, అంటే ఇది లంగా గిఫ్ట్. ఇట్లా మనం పెట్టేసి చూపిస్తున్నాను. ఇది ఇట్లా, ఇది లంగా అండ్ ఇదేమో బార్డర్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ఏమో నెక్స్ట్ బ్లౌజ్ ఈ కలర్ బ్లూ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి బార్డర్ బ్లూ కలర్ ఉంది కదా. సో మనం బ్లూ కలర్ తీసుకున్నాం. ఇట్లా వస్తుంది, అంటే బ్లౌజ్ లంగా ఇది బార్డర్ ఇలా వస్తుంది. చాలా నీట్గా అనిపించింది నాకు చూడంగానే. అంటే మనకి క్లాత్లు కూడా చాలా చీప్ కాస్ట్లో వస్తున్నాయి కంపేర్ టు మన లోకల్ ఏరియాలో. కంపేర్ టు షాన్మార్కి చాలా తక్కువ వస్తున్నాయి. చాలా తక్కువ కాస్టే కదా, 180 అట్లా పడింది కదా మీటర్. నేను ఇదేమో హాఫ్ మీటర్ పైన కొంచెం ఎక్కువ ఉండేటట్టు తీసుకున్న క్లాత్, అంటే 70-80 మీటర్స్కి కొంచెం తక్కువ అన్నట్టు. సో ఇదైతే నేను 1.5 మీటర్స్ లంగాకి మనం 1.5 మీటర్ 2 మీటర్స్ తీసుకోవచ్చు. పాపకి గేర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి, లేదంటే నార్మల్గా 1.5 మీటర్స్ కూడా సరిపోతుంది. సో ఇలా నేను మిక్సర్ మ్యాచ్ చేసేసాను. ఇది నాకు శారీ ఉంది, సో పట్టు శారీ పట్టు శారీ పైకి సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను. ఇంకా పాపకి లంగా అంటే కొంచెం గేర్ రావాలి కాబట్టి ఇంకా నేను క్యాన్ తీసుకున్నాను. మనకి ఇక్కడ అయితే క్యాన్ వచ్చేసి మనకి చాలా కాస్ట్ ఉంది కంపేర్ టు చార్మినార్. ఇక్కడైతే 6 మనకి మీటర్ వచ్చేసరికి ఇక్కడ 60 రూపీస్ మీటర్ ఉంది, అక్కడైతే మనకి 45-50 లోపలనే వచ్చేస్తుంది. మనం బార్గెన్ చేసి కొంచెం తక్కువ కూడా ఇస్తారు. సో క్యాన్ అయితే నేను 5 మీటర్స్ తీసుకున్నాను. నేను కూడా మన ఒక క్రాప్ టాప్ కుట్టించుకున్నాను, సో దానికి సపరేట్గా క్యాన్ పెట్టుకోవట్టు సపరేట్గా స్టిచ్ చేయించుకుంటున్నాను. సో దానికోసం నేను 5 మీటర్స్ తీసుకున్నాను. పాపకి లంగాకి అవుతుందని నాకు కూడా క్రాప్ టాప్కి అవుతుందని తీసుకున్నాను. సో ఇదైతే గోల్డ్ కలర్ క్రాప్ టాప్, గోల్డ్ కలర్ క్యాన్ కాబట్టి దేనికైనా మనం యూజ్ చేసేసుకోవచ్చు. గోల్డ్ కలర్ కాబట్టి ప్రతి దానికి యూజ్ అవుతుంది. ఒకసారి మనం క్యాన్ సపరేట్గా పెట్టుకొని కుట్టించాను అనుకోండి, ప్రతిదానికి మనం లెహంగాకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్కి లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అని నేనైతే ఇలా తీసుకున్నాను. సో మనం చార్మినార్ వెళ్ళామంటే కంపల్సరీ మేకప్కి సంబంధించిన ప్రతి ఏదైనా ఒకటి కొనుక్కుంటాం కదా. నేనైతే మేకప్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేయను, జస్ట్ కాజల్ అండ్ లిప్స్టిక్ అట్లా నార్మల్గానే వేసుకుంటాను. ఈసారి మంచి ట్రై చేద్దాము అని చెప్పేసి హుడా బ్యూటీ నుంచి నేను ఫౌండేషన్ తీసుకున్నాను. స్కిన్ టోన్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకొని చూసుకొని నేను తీసుకున్నానండి. దీని ప్రైస్ ఫస్ట్ స్టార్టింగ్ నాకు దీని ప్రైస్ ఎంత చెప్పాడంటే 200 చెప్పాడు. నేను బార్గెన్ చేస్తే 150-140 కట్లు ఇచ్చాడు అనుకుంటా, అంత గుర్తులేదు, బట్ 150 లోపలనే వచ్చింది. బయట తీసుకున్నాను నేను. ఇది మనం లెహంగా పైన కానీ క్రాప్ టాప్ పైన కానీ పిల్లలకి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. దీని ప్రైస్ మనకి స్టార్టింగ్ 150 అట్లా చెప్పాడు. నేను ఇది 100 రూపీస్కి తీసుకున్నాను. చాలా డీటెయిల్గా చాలా నీట్గా ఉంది కూడా ఫినిషింగ్ కూడా. సో నేను ఏం తీసుకున్నాను చార్మినార్లో అనేది మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చూపించాను కదా. ఇంకా కొన్ని తీసుకున్నావి ఇంట్లోకి సంబంధించినవి, కొన్ని ఐటమ్స్ అలా తీసుకున్నా, బట్ అవన్నీ చూపించడం బాగోదు. నేను ఏం తీసుకు ఫ్యాషన్ రిలేటెడ్ ఏముందో అది ఆ స్టఫ్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గైస్. బాయ్, థ్యాంక్ యూ.